హ్యావ్ యువర్స్. ఏ ఇద్దరు జీవితాలైనా ఒకేలా ఉంటే, ప్యారలల్గా జరుగుతూ ఉంటే ఎలా ఉంటుంది అనే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో 28 డిసెంబర్ మన ముందుకు వస్తున్న సినిమా ఒక్క క్షణం. మరి ఈ సినిమా గురించి బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ విశేషాలని మనతో షేర్ చేసుకోవడానికి అల్లు సురేష్, సురభి అండ్ శీరత్ కపూర్ ముగ్గురు రెడీగా ఉన్నారు. మరి వీళ్ళ లైఫ్లో కూడా ప్యారలల్గా ఏమైనా జరుగుంటాయా ఇప్పుడు కనుక్కుందాం. స్టార్ట్ చేసేద్దాం మన చిట్ చాట్. సురేష్, సురభి అండ్ శీరత్, యాక్చువల్లీ ఈరోజు మీ ముగ్గురిని ఇంటర్వ్యూ చేయమని నాకు కాల్ చేశారు. కానీ నేను చాలా ఎక్సైటెడ్గా, అండ్ మెయిన్ రీజన్ నేను ఇక్కడికి రావడానికి ఏంటి అంటే, ఒక ప్రాబ్లం, నాకున్న ఒక ప్రాబ్లమ్ని మీతో షేర్ చేసుకుందాం. మీకు ఎవరితో ప్యారలల్ లైఫ్ ఉందా? యాక్చువల్లీ ఎస్. నేను ఒక క్షణం టీజర్ చూసిన తర్వాత ఐ వాజ్ రియల్లీ సర్ప్రైజ్డ్. నిజంగా ఇలాంటివి జరుగుతాయా అన్నది నా లైఫ్లో జరిగినప్పుడు నేను నమ్మలేదు. మేబీ కోయిన్సిడెన్స్ ఏమో అన్న ఫీలింగ్ వచ్చింది. కానీ బట్ సినిమా కూడా చూసిన తర్వాత నాకు నా ప్రాబ్లంకి కూడా ఒక సొల్యూషన్ దొరుకుతుందేమో ఒక క్షణం టీమ్ ద్వారా అని అనిపించింది. దట్స్ ద బ్యూటీ. సొల్యూషన్ అంటే మాకు దొరికిన సొల్యూషనే, మీకు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఆ సినిమా చూడండి, 28th సినిమాలో చూస్తే నాకు ఒక సొల్యూషన్ వచ్చేస్తది. డెఫినెట్గా దాంట్లో మా మదర్ క్యారెక్టర్ ఇస్తారు సొల్యూషన్ నాకు. సో దట్ సొల్యూషన్ ఐ థింక్ ఇస్ యూనివర్సల్లీ అప్లికబుల్. ఓ మై గాడ్. అయితే ఐ విల్ బి వెయిటింగ్ ఈగర్లీ. అంటే అందరికంటే కూడా ఇంకా ఎక్కువ ఈగర్గా వెయిట్ చేస్తుంటాను 28th కోసం. బట్ సీరియస్లీ, ప్రతి యాంగిల్లోనూ కాకపోయినా, కోయిన్సిడెన్స్ అనాలో సమ్టైమ్స్ ఇంకేం పదం వాడాలో తెలియదు, కానీ ఆ ప్యారలలిజం అనేది కనిపిస్తూ ఉంటుంది కొన్ని లైఫ్స్లో, కొంతమంది జీవితాల్లో. సో అది ఎంతవరకు నమ్మాలి అన్నది చాలా మందికి అర్థం కాదు. బట్ సినిమాల్లో ఒక కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు మాత్రం ఓకే, అది సినిమా కాబట్టి నమ్ముదాంలే అన్న ఫీలింగ్ తో కూడా చూస్తూ ఉంటారు. సో మేము ఎలా అది రియలిస్టిక్ గా తీసుకోవాలా, సినిమాటిక్ గా తీసుకోవాలా ఈ ప్యారలల్ కాన్సెప్ట్ అనేది? వాట్ డు యూ సే అబౌట్ ఇట్? ఐ థింక్ ఇట్ ఇస్ సమ్టైమ్స్ కోయిన్సిడెన్సెస్ అనుకుంటాం, బట్ సమ్టైమ్స్ ఇట్ కుడ్ బి రియల్. ఫర్ ఎగ్జాంపుల్, మా మదరు, మా పెద్ద వదిన, మా చిన్న వదిన ముగ్గురు ఒకే నక్షత్రం. ముగ్గురు ఒకటే నక్షత్రం, మాకు తెలియదు అది. పిల్లంతా అయిపోయి అప్పుడు చూసుకుంటే ఏ కరెక్టే కదా, అందరు ఒకటే అని. సో అది ప్యారలల్ లైఫ్సా మా ఫాదర్? యా, ఎగ్జాక్ట్లీ. యా, సో అది వి కెనాట్ టెల్. సో లైక్ ఐ హావ్ సీన్ మెనీ కోయిన్సిడెన్సెస్ బిట్వీన్ మీ అండ్ మై బ్రదర్ ఆర్ మా లైఫ్స్లో జరిగిన ఇన్సిడెంట్స్. సో ఐ సమ్హౌ బిలీవ్, నిజంగా ఈ సినిమా కథ విన్నాక కానీ లేకపోతే సినిమా షూట్ చేసే కానీ, ఐ థింక్ అ లాట్ ఆఫ్ అస్ ఆర్ హ్యావింగ్ ప్యారలల్ లైఫ్ విత్ అదర్ పీపుల్. వీ డోంట్ నో దెమ్, వీ మైట్ నాట్ నో దెమ్. ఇప్పుడు ఇది చెప్పినట్టు అండ్ హోల్ సినిమా లాగా హోల్ లైఫ్ ప్యారలల్ గా నడిస్తే నడవాలనేది లేదంట. మేబీ టిల్ వన్ పార్ట్, మేబీ టిల్ వన్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్, ఒక పీరియడ్ ఆఫ్ టైం ఇంకొక లైఫ్ తో ప్యారలల్ గా నడుస్తున్నట్టు అనమాట. సో ఐఎమ్ షూర్ ఈ సినిమా తర్వాత ఎవ్రీబడి ఇన్ దేర్ లైఫ్ విల్ స్టార్ట్ ఇంట్రోస్పెక్టింగ్, అంటే నా లైఫ్ లో కూడా ఇలాగే ఏమైనా ప్యారలల్ గా ఎవరితో ఉందా, యునో ఇంతకు ముందు ఇలా జరుగుతుంటే అతనికి ఏం జరిగిందో నాకు జరుగుద్దేమో, యునో విల్ స్టార్ట్ ట్రిగరింగ్ దిస్ థాట్. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ థాట్ అన్నమాట. మీకు ఈ జర్నీలో ఆబ్వియస్ గా కొన్ని రికలెక్ట్ చేసుకుని ఉంటారు అలాంటివి జరిగి ఉండొచ్చు అనేసి? ఐ థింక్ టు స్టార్ట్ విత్ ఐ వుడ్ సే ఐ థింక్ మై పేరెంట్స్. ఓకే. సో I think when my dad, when he was younger, so he would be kind of naughty. Okay. So at that particular age, when I was a kid, I too was like that, like his mannerisms, the way I talk. It's like now when I'm grown up, people tell me that, you know, you talk like your dad, the way you, the acting, the mannerisms and everything. So they say that you resemble your dad quite a lot, you resemble your mom. And you sound like your mom on the phone. Okay. So all these things I get to hear. So I think there must be some parallel connectivity is there. Okay. So that's what I've... And usually people tell me, oh, I saw a girl who just looked like you. Haan. Actually, I have a problem in Japan. I have a problem in your life. We are actually waiting. We are curious. Okay, Sirat, coming to you. I mean, now that you mentioned it, I remember now, there was a bunch of a friend circle as we grew up in school. So I've had these two girlfriends of mine. We were all really tight, and one of them lost their father. Okay. After which, you know, I went there and all of that through the journey. Obviously, it was very emotional. And just in a span of a month, I lost my father.
So then the same friend came over to my house, and in exactly a span of a month, the third friend lost her father. So for me, I mean, we were there, you know, in each one of our moments, supporting one another, not realizing how it can hit you. Okay. That's one very grave incident. Similar incident, okay. I mean, death is much bigger. Okay. But all three of us went through that one divorce and these two breakups. Yes. All at the same time. And her friends also, the fathers. Mm-hmm. Yeah. So I think in a way they were connected. Right. Yeah. Ala chusukunte nenu maa friends iddaram kuda oka vidhanga connect ayi unnam. You know. యాక్చువల్లీ అంటే టీజర్ కాన్సెప్ట్ విన్నప్పుడు రేర్గా జరుగుతుంటాయేమో అనిపించింది, కానీ ఇక్కడున్న మన నలుగురుమే ఇంత షేర్ చేస్తుంటామంటే ఐ థింక్ దట్స్ ద హోల్ పాయింట్. ఎందుకు సబ్జెక్ట్ అంత ఎగ్జైట్ అయిందంటే ప్రతి ఒళ్ళు కనెక్ట్ అవుతారు, కనెక్ట్ అవుతున్నారు ప్రతి ఒళ్ళు కనెక్ట్. మీరు ఎవరు చెప్పినా నా లైఫ్లో ఇలా జరిగింది, ఆ లైఫ్లో ఇలా జరిగింది, ఎట్లీస్ట్ తెలుసున్న వాళ్ళకి కూడా జరిగింది ఫీలింగ్. అండ్ ఎట్లీస్ట్ మనకి జరిగిపోయింది కాబట్టి మనకు తెలుసు. ఇమాజిన్ హౌ మెనీ పీపుల్ విల్ బీ దేర్, వాళ్ళకి తెలియదు ఇంకా వాళ్ళకి ఉండుంటుంది ప్యారల. ఇప్పుడు ఈ సినిమా చూసాక ఎత్తుక్కుంటారు ఎవరైనా లైఫ్ నా లైఫ్ మ్యాచ్ అవుతాయని. ఎగ్జాక్ట్లీ యా. సో ఇదంతా విఐ ఆనంద్ గారికి అసలు ఎలా థాట్ వచ్చింది అన్నది నాకు అర్థం. ఆయన ఒక మేధావి, ఇస్ ఎ జీనియస్, ఇస్ ఎ జీనియస్, దట్స్ ట్రూ. కొన్నిసార్లు ఐడియా చెప్పినప్పుడు ఇతని మైండ్ ఇలా ఎలా వర్క్ అయి ఉంటుంది, అవును అసలు హౌ డిడ్ హి కమ్ అప్ విత్ దిస్ ఐడియా అంటే బ్రెయిన్ కి ఎలా తట్టు ఉంటుంది అనుకుంటా. ఎగ్జాక్ట్లీ. అని ఎలా తట్టింది గురువు అంటే ఇన్స్టెంట్ చెప్తాడు, ఆ ఇన్స్టెంట్ తను ఇన్స్పైర్ చేసిన ఇన్సిడెంట్ కి ఫైనల్ అవుట్పుట్ కి అసలు ఏమి లింక్ ఉండదు. దీని నుంచి తీసుకుని అసలు ఇక్కడికి ఎలా వచ్చాడు అనుకుంటాం, తర్వాత చెప్పుకుంటూ వస్తారు కనెక్షన్లు. అంటే హౌ హిస్ మైండ్ ఫంక్షన్స్ అనేది నాకు చాలా ఫ్యాసినేట్ అవుతుంటాను అనమాట. ఏదో చిన్న కామెడీ క్లిప్ చూసి ఒక సీరియస్ సీన్ ఏదో రాస్తాడు, నైట్ అయినా కామెడీ సీన్ చూసి దాని నుంచి ఒక సీరియస్ సీన్ వస్తాడు అతనికి. అదే మరి దట్ ఇస్ హిస్ బ్రిలియన్స్. Okay. The way he connects the dots, మనం అలా చేయలేమంటున్నా. మనం కామెడీ సినిమా కామెడీ క్లిప్ చూస్తే మనకి ఇంకో కామెడీ సీన్ వస్తుందేమో, అలాంటిది ఇంకేమైనా వస్తుందేమో. ఆయన అలా కాదు, హిజ్ మైండ్ ఇస్ వైర్డ్ వెరీ డిఫరెంట్లీ. సో అందుకే ఈ కథ చాలా కొత్తగా రావడానికి కారణం ఏంటంటే మా డైరెక్టర్ ఆనంద్ ఆల్వేస్ థింగ్స్ అవుట్ ఆఫ్ ద బాక్స్. ఎప్పుడు కొత్త విషయాన్ని ఆలోచిస్తారు, ఓకే ఇలా వెళ్తే రెగ్యులర్ కొత్తగా ఏం చేయొచ్చు, ఓకే ఇలా తిరుగుదాం లేదా అలా తిరుగుదాం, కొత్త దానాని కోసం తన పడిన ప్రయత్నం నిజంగా చాలా అద్భుతం. సోచెస్ లిటిల్ హట్కే. Yes. అవును అవును. విఐ ఆనంద్ గారు స్క్రిప్ట్ రాసుకుని మీ దగ్గరకు వచ్చారా, ఆర్ మీతో ప్రాజెక్ట్ చేయాలని అనుకున్నాక ఈ స్క్రిప్ట్ తీసుకొచ్చారా, ఎలా జరిగింది? ఇది చాలా సర్ప్రైజింగ్ కదా, ఇందాక చెప్పాను కదా ఆనంద్ మైండ్ సీరియస్ తో సినిమా చూశాడంట. ఓకే. చూసి ఎక్కడ పోతాలాగా మళ్ళీ మనం ఏదో కాంప్లెక్స్ కథలు ఎందుకు, లవ్ స్టోరీ చేద్దాం సిరీస్ తో చేయాలని ఉంది, ఒక సింపుల్ కథ తీసుకుందాం. ఒక అబ్బాయి అమ్మాయి ఇన్ఆర్బిట్ మాల్ బేస్మెంట్లో కలుసుకుంటే ఒక లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అవుద్ది అని అక్కడ స్టార్ట్ చేశాడు. ఓకే. స్టార్ట్ చేసి అలా 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 వెళ్ళి దాంట్లో ప్యారలల్ లైఫ్ ఎప్పుడు వచ్చిందో నాకు తెలియదు. ఈ ఇంటర్వ్యూ చూసిన రైటర్స్ కి బోల్డ్ థాట్స్ ఇస్తున్నాం తెలుసా. సో అక్కడ నుంచి ప్యారలల్ లైఫ్ సేమ్ వీళ్ళిద్దరికి జరిగినట్టే ఇంకోళ్ళిద్దరికి జరుగుంటే అని స్టార్ట్ చేసి, ఓకే వీళ్ళిద్దరికి ప్యారలల్ లైఫ్ ఉంది అంటే సీరత్ అండ్ శ్రీనివాస్ అండ్ సీరత్ క్యాట్ అని పెట్టుకుని అక్కడి నుంచి ఒక కథ వేసుకుంటూ పెట్టుకుని లైన్ పెట్టుకున్నాడు. పెట్టుకుని ఈ కేమ్ టు మీ అండ్ నేను థ్రిల్లర్ అన్నాను, అబ్బా థ్రిల్లర్ అన్న నాకు ఎంతసేపు లవ్ స్టోరీ ఫైట్ యాక్షన్ ఫన్ ఇలా ఉంటే ఇష్టం, థ్రిల్లర్ అన్న వెంటనే చిన్న డౌన్ అయిపోయింది నాకు. ఓకే. బట్ కథ చెప్తుంటే చాలా బాగుంది. 20 మినిట్స్కి నేను ఇంటర్వెల్ పాయింట్ వచ్చినప్పుడు బ్రేక్ ఇద్దామా నీళ్ళేమైనా తాగుతామంటే లేదు పర్లేదు కానీ కానీ అన్న, నేను కొంచెం నీళ్ళు తాగుతాను ఓపెన్ చేసిన వెంటనే వెంటనే ప్యారల్ లైఫ్ అని చెప్పి చదివేసి, సార్ నిజంగా ఇది ఉందా అసలు, ఓకే డన్. నెక్స్ట్ ఏంటి 40 మినిట్స్ కట్ చెప్పాడు. 40 మినిట్స్ కట్ చెప్పి వెంటనే షేక్ అని చేసి మనం ఈ కట్ చేస్తున్నాం అన్నాం. షూరా బ్రదర్ చేస్తున్నావా ఏంటి అని, లేదు ప్రొడ్యూసర్ వచ్చి మాట్లాడు మన డేట్స్ నేను చేస్తున్నాను అన్నాను. మీ ఇద్దరి పేర్ ఈ కాన్సెప్ట్ కి సంభవ్ చాలా పర్ఫెక్ట్ గా అనిపించింది. అండ్ మీకు ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఆన్ సెట్స్ కానీ హౌ ఎక్సైటెడ్ యూ వర్? చాలా చాలా ఎక్సైటెడ్. ఐ మీన్ వెన్ ఆనంద్ నరేటెడ్ ద స్టోరీ టు మీ ఐ వాజ్ వెరీ వెరీ థ్రిల్డ్ బికాజ్ దిస్ ఇస్ అ స్టోరీ అండ్ అ కాన్సెప్ట్ విచ్ ఇస్. మీరు కూడా వెంటనే ఫోన్ తీసి గూగుల్ చేశారా? ఐ కైండ్ ఆఫ్ న్యూ దిస్ కాన్సెప్ట్ ఎగ్జిస్టెడ్. I just knew because it's also, it stems from, apart from it being proven as a study,
It's also a part of spirituality. Yes, yes, okay. That's true. Mm. Spirituality lo idunda na telu. And it has spirituality. It has, I think, the theory. Indi, see, spirituality chadu. Past life gurin cheptaru, karma gurin chundi. Ee telusu gaani. Nee life ku kontha parallel unde undi ane vishu nenu spirituality lo neppu chadala. Okay. So that was something which was really mysterious. Yeah. Mm. I mean, somebody's present can be your future. Oh yeah. My god, that is so shocking. Yes. And yeah, like it was very, very intriguing, and I think that's what I really liked about the story, the concept, which was so, so unique. Mm. I think one of the rarest stories that we'll have in the Telugu film industry. Yeah. So I was really, really excited to work with Anand. Maulga ilaga ma cinema kotta cinema chala kotta ga untadi అంటే భయం వేస్తుంది ఎందుకంటే ప్రతి ఇంటర్వ్యూలో ప్రతి యాక్టర్ చెప్పేది ఏంటంటే మా సినిమా కొత్తగా ఉంటుంది కొత్తగా ఉంటుంది అంటారు కానీ ఈసారి నిజంగా కెమెరాలోకి కళ్ళు పెట్టి చూసి నేను చెప్పగలను ధైర్యంగా నిజంగా ఈ మధ్య కాలంలో అయితే తెలుగు సినిమాల్లో ఇలాంటి కథ రాలేదు అండ్ నిజంగా మంచి కథ ఒక మంచి కాన్సెప్ట్ ఒక మంచి ఐడియా తీసుకుని చేసిన చిత్రం ఇది సినిమా కాపీ చూశాను మా అన్నయ్య చూశాడు డాడీ చూశారు ఇద్దరికి కథ నచ్చింది ఏమన్నారు చూసిన తర్వాత ఏమన్నారు అఫ్ కోర్స్ నచ్చింది దే లైక్ చాలా బాగుంది కొత్తగా ఇంట్రెస్టింగ్ ఉంది కదా నెక్స్ట్ ఏం జరుగుద్ది అన్న క్యూరియాసిటీ ఎప్పుడు ఉంది నువ్వు బాగా చేసావు చూడడానికి బాగున్నావు అన్నారు మేబీ ఇట్స్ ద లవ్ స్పీకింగ్ ఐ డోంట్ నో నాన్నగారు అవుట్ ఆఫ్ లవ్ చెప్తారా కొన్ని స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేస్తారు కదా అలా ఏమైనా చెప్పారా అంటే ఈజ్ అవసరమైన చెప్తారు జస్ట్ వన్ లైన్ చెప్పారు చాలా బాగున్నావు బాగా చేసావు ముందు సినిమాకి ఈ సినిమాకి చాలా మార్పు చాలా ఎదిగేవు అంతే ఫుల్ స్టాప్ ఓకే ఈ సీన్ లో బాగున్నావు ఆ సీన్ లో బాగున్నావు ఇది నథింగ్ మై డాడ్ డాడ్ డజంట్ గెట్ ఇంటూ ద ఓకే డీటెయిల్ డీటెయిల్స్ ఆర్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రైజెస్ అంట అదే క్రిటిసిజం అడిగితే ఓపెన్ చేస్తారు బట్ ఐ డిడ్ ఆస్క్ ఐ డోంట్ వాంట్ టు హియర్ ఏంటి అవే కదా వినాలి అది జనాలు చెప్తారు అది ఎలా వినాలి కదా నేను ఐ కాంట్ ఎస్కేప్ ఫ్రమ్ ఇట్ లెట్ 2 crore పీపుల్ 2 crore మంది చూసి అది చెప్తారు కదా అప్పుడు ఏంటంటే నేను ఎలాగో ఓహో ముందే ఎందుకు అంట నా థ్రిల్ పోద్దు కదా సో శ్రీరత్ మీకు అవసరా శ్రీనివాస్ గారికి డెఫినెట్గా కాంబినేషన్ సీన్స్ చాలా ఉండుంటాయి వీళ్ళిద్దరితో మీకు కాంబినేషన్ ఉందా ఎక్కువ డూ యూ హ్యావ్ కాంబినేషన్ సీన్స్ సినిమాలో మేము కలుసుకోం యూ అండ్ శ్రీనివాస్ గారు నేను శ్రీనివాస్ని కలుస్తాను కానీ లేదు మేమిద్దరం వాళ్ళిద్దరు ఎప్పుడు కలుసుకోం లేదు ఓకే ఐ థింక్ వి జస్ట్ షేర్డ్ వన్ షాట్ టుగెదర్ ది యు బోత్ I think there's one shot. Try, there's one. There's but you one, can't one talk shot. About it right talk now. Talk about it, yes. That's one like, shot in the film or? ఫస్ట్ ఫ్యూ డేస్ షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు కొన్ని రియాక్షన్స్ నాకు సీరియస్ లా వచ్చాయి అన్నమాట ఆ క్యారెక్టర్ మాట్లాడితే ఎలా ఉంటుందో వచ్చావు అన్నమాట అదేంటి అలా చేస్తున్నా అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది ఓకే ఓకే మళ్ళీ జీవాగా ట్రాన్స్ఫార్మ్ అంటే అతను ఆ క్యారెక్టర్ తెలుగు గిలు కొంచెం చాలా డిఫరెంట్ ఉంటుంది అన్నమాట ఇతను మాట్లాడేది కొంచెం పద్ధతిగా నీట్గా ఉంటుంది అంటున్నా సో బుజ్జి ఉత్తరాంధ్ర వైజాగ్ సైడ్ నుంచి వచ్చాడు కాబట్టి కొన్ని పదాలు అతను వాడే వర్డ్స్ టర్మ్స్ అన్ని ఆ క్యారెక్టర్ ఉండేవి ఇది అలా కాదనమాట ఇతను మాట్లాడి మౌల్ క్లీన్ గుంటూరు విజయవాడ కైండ్ ఆఫ్ తెలుగు నేను థింకింగ్ పర్సన్ కాబట్టి ఎక్కువ మాట్లాడు నాకు ఆ సినిమా డబ్బింగ్ చెప్పడానికి 14-15 రోజులు పట్టింది ఇది నాకు 5-6 రోజులు అయిపోయింది ఎందుకంటే ఈ క్యారెక్టర్ ఎక్కువ మాట్లాడే పర్సన్ కాదంట మాట్లాడతారు యాక్టివ్ గానే ఉంటుంది కానీ ఎక్కువ మాట్లాడేసి క్యారెక్టర్ కాదు డైలాగ్స్ చాలా వరకు యాక్టింగ్ అంతా కలతోనే చేయించాడు చాలా సీన్లో సీన్ అంతా నేను ఉంటా డైలాగ్ ఉంటుంది చాలా వరకు అంటే ఏంటి ఎప్పుడు ఇలాగే ఉంటే డైలాగులు ఉంటే తప్ప అన్ని ఉంటే తప్ప అన్ని కళతో చేసేది సో సురభి ఖచ్చితంగా జనరల్ గా లవ్ స్టోరీస్ కి మనం అనుకుంటూ ఉంటాం హీరో హీరోయిన్ కి ఈక్వల్లీ ఇంపార్టెంట్ రోల్స్ ఉంటాయి అని బట్ ఈ ఒక్క క్షణం థ్రిల్లర్ అయినప్పటికీ కూడా వీఆర్ డామ్ ష్యూర్ దట్ మీ 4 క్యారెక్టర్స్ కూడా అంతే ఇంపార్టెంట్ సో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది అసలు సినిమాలో వాట్ డు యు హావ్ టు సే అబౌట్ యువర్ క్యారెక్టర్ నాట్ అట్ ఆల్ లైక్ సురభి ఇన్ రియల్ లైఫ్ Thank how, you. How is it different from Surabhi? But there are some qualities which Jo has, okay. which I could connect to. Like okay. she's somebody who's artistic and she likes people watching. She draws drawings a lot. Surabhi is it? Surabhi is it? Surabhi, Jo is artistic. Surabhi is it?
అయ్యా ఇప్పుడు నేను ఏం చేయించాలి ఫోన్ లో ఉందా నీ డ్రాయింగ్స్ అబ్బి ఫోన్ మే తో ఐ హావ్ టు సర్చ్ సర్చ్ సరే నెక్స్ట్ టైం చూపిస్తాను ఎనీ సిమిలారిటీ బిట్వీన్ యు అండ్ స్వాతి ఓ యా యా ఆనంద్ జస్ట్ వాంటెడ్ మీ టు ప్లే మై సెల్ఫ్ సో ఐ బికాజ్ ఐ వాస్ షూటింగ్ Ravi Teja's film before this the character out there is very very contrast to who I am so when I came to this set and this was right after the first take that I took was still on that wavelength oh Anand came he said Seera just be your normal self so I play this character called Swati she's very calm reserved doesn't mean she's not friendly or she's you know but it's very mellow whatever she does is very on that plane and she's very sensitive okay and one Una, of the strongest qualities her role lo kuda her role has a little fun side adi kuda chupinchar kontha as a happy newly married couple and the serious part the thriller part rendu so I think this film for all the four actors is a joy ante సారీ వీళ్ళిద్దరికి ఇంగ్లీష్ ఏ వచ్చి కాబట్టి నేను ఎక్కువ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను మన ఇద్దరు అయితే పూర్తి తెలుగులో మాట్లాడేవాడిని బట్ నలుగురు మెయిన్ నలుగురు క్యారెక్టర్లు ఎవరైతే ఉన్నారో అందరికి గట్టి పాత్రలు దొరుకుతున్నాయి హీస్ నాట్ దోస్ సీరియస్ టైప్స్ బట్ వెన్ ఇట్ కమ్స్ టు వర్క్ హీస్ టోటలీ ఫోకస్డ్ అండ్ హీస్ సో ప్యాషనెట్ అబౌట్ యాక్టింగ్ ఐ థింక్ ఐ టోల్డ్ హిమ్ దాట్ డ్యూరింగ్ ద క్లైమాక్స్ ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ హిస్ మోస్ట్ రియలిస్టిక్ పర్ఫార్మెన్సెస్ దట్ ఐ హావ్ ఎవర్ విట్నెస్డ్ థాంక్ యూ వావ్ I could not get my eyes off him when I was just looking at him. Ain't a scene? Climax scene. Climax scene. Okay. So I think there are these moments where I've learnt a lot from him and and I'm so thankful to him for being so patient with me. Yes. I think Anand garu adagali Surabhi adigevi silly doubts are serious doubts ani. Silly doubts kaadu. Okay. Murke edipinchavani. She wants to be 100% sure before the shot. Yeah, aware of what I'm doing. Then again, Pratidhaniki yes ani antadu endukante it's obvious. Okay. Kani Surabhi wants, she doesn't want to like not do a mistake. So anni adigadu anamata. Doubtful ga cheyadam kante. I'm like బాగా చేస్తున్నావు కదా మళ్ళీ ఎందుకు డౌట్ చేసే ఓకే వర్కింగ్ విత్ అ పర్ఫెక్షనిస్ట్ నా సో ఐ డు వాంట్ ఇట్ టు బి పర్ఫెక్ట్ మీరు మళ్ళీ తన నేర్పించకూడదని మీకు చాలా నేను మంచి మంచి మాటలు చెప్తుంది మీ గురించి నిజంగా చెప్తాను వావ్ తెలుగు కూడా వచ్చేసింది చూసారా అవుట్ ఆఫ్ ఎమోషన్ ఇంతకేంటి తెలుగు బాగా నేర్చుకున్నట్టున్నారుగా బయట కూడా మాట్లాడేస్తున్నారు అర్థమవుతుంది సిరత్ మీరు తెలుగు నేర్చుకున్నారా అర్థమైంది అర్థమైంది ఓకే అంతే వచ్చిందా అర్థమైంది డైలాగ్ పేపర్ ఉంటే చెప్పు ఐ కెన్ స్పీక్ బట్ ఓకే ఫ్లూయెంట్లీ జస్ట్ టు కన్వర్స్ ఇస్ హ్యాస్ స్టిల్ నాట్ హ్యాపెన్ యెట్ బట్ ఇట్స్ గెటింగ్ దేర్ స్లోలీ స్లోలీ కొంచెం కొంచెం ఓకే నైస్ సో మ్యూజిక్ అసలు ట్రైలర్ అండ్ యునో టీజర్స్ చూస్తేనే మాకు ఎడ్జీ లాగా అనిపించింది సూపర్బ్ గా యునో వెరీ మచ్ ఇంటెన్స్ అండ్ కనెక్టింగ్ చాలా బాగుంది అఫ్ కోర్స్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరక్కడ మణి శర్మ గారి కంటే అంత అద్భుతంగా ఇంకెవరు ఇవ్వగలుగుతారు అనిపిస్తుంది ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎస్పెషల్లీ నాకు చిన్నప్పటి నుంచి నేను మణి శర్మ గారికి పెద్ద ఫ్యాన్ ఇదివరకు నేను హీరో ఎవరున్నా మణి శర్మ మ్యూజిక్లు అని పోస్టులు వేసేవారు పోస్టులో హీరోలతో పాటు ఒక సైడ్లో ఆయన పేరు కూడా పెద్దగా వేసేవారు అనమాట ఇంకా నేను ఇదో ఇప్పుడులాగా బాగుందా లేదా ఇప్పుడు మ్యూజిక్ అంతా ఫ్రీ అప్పుడు యూ హ్యావ్ టు బై అ క్యాసెట్ మణి శర్మ మ్యూజిక్ అంటే నేను పెద్ద ఆలోచించేవాడిని కాదు అట్లీస్ట్ 2-3 సాంగ్స్ బాగుంటాయి అనుకునేవాడిని అండ్ అయిపోయాక మళ్ళీ కాంబినేషన్ క్యాసెట్స్ అండ్ సిరీస్ ఉండేవి అంటే ఖుషి ఇందిరా ఠాగూర్ మిక్స్ అలా మిక్స్ ఉందన్నమాట సో ఐ ఎన్నో ఆయన ఫ్లాప్ సినిమాల నుంచి ఆయన హిట్ సినిమాల వరకు నాకు అన్ని విన్నాను చిరంజీవి గారు 60th బర్త్డే ఫంక్షన్లో ఎదుర్కొన్నప్పుడు అరే నేను ఇంకా ఓల్డ్ కాదురా నేను యంగ్ నాలో ఇంకా చాలా సంగీతం ఉంది లెట్స్ టుగెదర్ లెట్స్ డూ అ ఫిల్మ్ టుగెదర్ అన్నాడు ఖచ్చితంగా ఇంకా వచ్చే 1-2 ఫిల్మ్స్ ఏదో మంచి కథ మీకు సూట్ అయ్యేది నేను తీసుకొస్తాను అన్నాను అండ్ డైరెక్టర్ని కథ అయిపోయాక ఎవరు అనుకుంటున్నావు అన్నారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుండాలి గురు కథకి ఇంపార్టెంట్ మణిగారు అయితే బాగుంటుంది అనుకున్నాను ప్రొడ్యూసర్ గారు మణిగారు నా ఫ్రెండ్ నాకు నేను కూడా మీకు ఫ్రీడమ్ ఇద్దామని ఆగాను బట్ నాకు మణిగారు అంటే హ్యాపీ అన్నాడు ఆల్ 3 ఆఫ్ us వాంటెడ్ మణిగారు మహమంచిది తెరచాట కడుతున్నది నన్న
So production paranga ekkada compromise avvaledu Chakri garu and of course cinematographer Sam K. Naidu garu. So veelliddaru gurinchi okka sari mee maatallo. Of course cinema inta adbhutanga raadaniki oka look meer look meer teaser trailer lo chusinattu inta baa raadaniki director garu vision kaakunda director oka pillar ante the other three pillars is one producer Chakri Chigurupati Lakshmi Narasimha Entertainments andi ayantho paatu maa saha nirmaathulu Rajesh Danda and Satish వేగేసిన వీళ్ళిద్దరు మా ఫ్యామిలీ మాత్రం వాళ్ళు కూడా ఈ విజన్ని అంతే నమ్మారు ఈ కథను అంతే నమ్మి ఎక్కడో చుట్టేద్దామనో ఖర్చు తగ్గిద్దామనో ఇలా ఏం చేయకుండా భారీ లెవెల్లో కథకి ఎంత అవసరం అయితే అంత అలా అన్నం కూడా పర్లేదండి సినిమా ప్రోడక్ట్ బాగావాలి అని చెప్పి ఖర్చు పెట్టించారు నమ్మకంతో నమ్మకంతో సో ఇంత మా పైన ఇన్వెస్ట్ చేసినందుకు మా ప్రొడ్యూసర్కి మేము థ్యాంక్స్ చెప్పుకోవాలి సో ఆయన ఒక పిల్లరు రెండోది వచ్చేసి మా సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కి నాయుడు గారు అఫ్ కోర్స్ ఆయన ఆల్రెడీ పోఖరి దేశముద్ర చిరుత టెంపర్ అద్భుతమైన సినిమాలు ఎన్నో తీశారు బట్ అప్పటికి ఆయన ఆ సినిమాలు చేసిన వర్క్ కాకుండా ఇక్కడ చాలా కొత్తగా అవును మమ్మల్ని అందరినీ చాలా అందంగా చూపించారు కాపీ ఫస్ట్ కాపీ చూసాను అని అన్నారు కాబట్టి విత్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా అనిపించింది మీకు ఏమో మరి మా సినిమా కాబట్టి అన్ని నచ్చుతాయి ఐఎమ్ కాన్ఫిడెంట్ జనాలు కూడా ఈ సినిమా నచ్చుద్ది డెఫినెట్గా మేము తీస్తున్నప్పుడు ఎంత ఎగ్జైట్ అయ్యాము ఫస్ట్ కథ తీసినప్పుడు అట్లీస్ట్ మాకు కథ తెలుసు అంట ఫస్ట్ కథ ఉన్నప్పుడు మేము ఎంత ఎగ్జైట్ అయ్యాము ఎంత థ్రిల్ అయ్యాము నెక్స్ట్ ఏంటి అన్న థ్రిల్ ఎలా ఉండిందో ఆడియన్స్ అదే థ్రిల్ ఫీల్ అవుతారన్న నమ్మకం అయితే నాకు గట్టిగా ఉంది ఒక క్షణం ఇస్ రిలీజింగ్ ఆన్ 28th of December సో మీ అందరూ చూడండి అండ్ విల్ డెఫినెట్లీ కమ్ ఇన్ థియేటర్స్ టు వాచ్ ద ఫిల్మ్ విత్ యూ ఆల్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి చెప్పండి తిట్టాలనుకుంటే వచ్చి ట్విట్టర్లో మాకు చెప్పండి హాయ్ గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది లవ్ అండ్ అప్రిసియేషన్ యూ ఆల్ హ్యావ్ గివెన్ టు అస్ ఆన్ ద టీజర్ ఆఫ్ ఒక క్షణం ఇట్స్ రిలీజింగ్ ఆన్ ద 28th of December అండ్ ఇట్స్ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ప్లాట్ వెరీ యూనీక్ అండ్ ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఇట్ విత్ ఆల్ ఆఫ్ అస్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్ బై బై Hi, this is Samantha and you're watching Telugu Film Nagar. Hi, this is Warren Page. Hey guys, this is DSP. Hi, this is Geeta Madri. You're watching Telugu Film Nagar. Please subscribe. Subscribe to Telugu Film Nagar. For any film updates, interviews, a lot of stuff about cinema, please subscribe to Telugu Film Nagar.